నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. సీనియర్ నేతల వారసుల తలపడుతున్న నాగార్జున సాగర్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. నాగార్జున సాగర్ పేరు చెప్పగానే ప్రపంచ పర్యాటక కేంద్రం, తెలుగు రాష్ట్రాలకు వరప్రదాయని సాగర్ ప్రాజెక్ట్ గుర్తొస్తుంది. రాజకీయాల ప్రస్తావన రాగానే రాజకీయ దిగ్గజం కుందూరు జానారెడ్డి గుర్తొస్తారు. సాగర్ నియోజకవర్గం నుంచి 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి ఉమ్మడి రాష్ట్రాల్లోనే అత్యధిక కాలం మంత్రిగా పనిచేసిన ఘనత సాధించారు. గతంలో చలకుర్తి, ఇప్పుడు నాగార్జున సాగర్. 12 సార్లు ఎన్నికలు జరిగితే 7 సార్లు జానారెడ్డే గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలి ఎన్నికల్లో సాగర్ ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు జానారెడ్డి. ఇప్పుడు ఆయన కుమారుడు జైవీర్ రెడ్డి సాగర్ నుంచి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన సీనియర్ నేత నోముల నరసింహయ్య సాగర్ లో జానారెడ్డిని ఓడించారు. నోముల నరసింహయ్య మృతితో 2021లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆయన కుమారుడు భగత్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి జానారెడ్డిని ఓడించారు. అప్పటి నుంచి జానారెడ్డి క్రియాశీలక రాజకీయాల నుంచి దూరంగా ఉన్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మళ్లీ నోముల భగత్ ని పోటీకి దించింది. అటు జైవీర్, ఇటు భగత్ సీనియర్ల వారసులు కావడం, యువకులే కావడంతో పోటీ రసవత్తరంగా మారింది. మాటల తూటాలతో సాగర్ రాజకీయాన్ని హీటెక్కిస్తున్నారు ప్రధాన పార్టీల అభ్యర్థులు. ఇప్పటికే గిరిజన చైతన్య యాత్ర పేరుతో జైవీర్ రెడ్డి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. మరోవైపు బీఆర్ఎస్ నుంచి వలసలతో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. సాగర్ లో పూర్వ వైభవం కోసం కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది. హాలియా మండలం అనుముల జైవీర్ రెడ్డి స్వగ్రామం కాగా, బీఆర్ఎస్ అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే నోముల భగద్ది నకిరేకల్ మండలం పాలెం గ్రామం. దీంతో భగత్ స్థానికేతరుడన్న విషయాన్ని ఎన్నికల ప్రచారంలో హైలైట్ చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎన్నికలు స్థానికులు, స్థానికేతరులకు మధ్య జరుగుతున్న పోరాటమని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. రాజకీయంగా ఎదుర్కోలేకే కాంగ్రెస్ స్థానిక అంశాన్ని ఎత్తుకుందని తిప్పికొడుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న నోముల భగత్. 36 ఏళ్లుగా స్థానికుడిగా ఉన్న జానారెడ్డి అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్నది నోముల ఆరోపణ. లోకల్ నాన్ లోకల్ అంశాన్ని ప్రజలు పట్టించుకోవడం లేదంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి. బీఆర్ఎస్ హయాంలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందని బలంగా ప్రచారం చేస్తున్నారు. ఇక్కడ పుడితేనే స్థానికుడు కాదని, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన వారే స్థానికుడవుతారన్న వాదనతో ప్రజల్లోకి వెళ్తున్నారు నోముల భగత్. మొత్తం మీద ఉమ్మడి నల్గొండ జిల్లాలో వారసుల ఫైట్ అందరినీ ఆకర్షిస్తోంది.